వైతాళికుని పేరు ఉన్నటువంటి శ్రీ రాజా బహదూర్ వెంకటరామరెడ్డి గారు 150వ జయంతి సందర్భంగా రెడ్డి జాగృతి ఆధ్వర్యంలో పెద్దలందరి సమక్షంలో జయంతిని ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. అయితే శ్రీ రాజా బహదూర్ వెంకటరామరెడ్డి గారు 1869వ సంవత్సరంలో ఆగస్టు 22వ తారీఖున వనపర్తి సంస్థానంలోని గద్వాల్ తాలూకాలో ఒక చిన్న గ్రామంలో జన్మించడం జరిగింది. ఆయన యొక్క తండ్రి కేశవరెడ్డి గారు, తల్లి రాజమ్మ. చిన్నప్పుడు మొత్తం విద్యాభ్యాసం కూడంగా అప్పుడు ఉన్నటువంటి ఉర్దూ పార్సీ భాషల్లో ఆయన విద్యాభ్యాసం కొనసాగింది. అతను జన్మించిన కొన్ని రోజులకే తల్లి మరణించడం వల్ల అతను గద్వాల్ వనపర్తికి సమీపంలో ఉన్నటువంటి రాయనిపేట గ్రామంలో వాళ్ళ యొక్క అమ్మమ్మ గారి ఇంట్లో పెరిగి విద్యాభ్యాసం అక్కడనే నేర్చుకోవడం జరిగింది. తర్వాత అతను అంచెలంచెలుగా ఎదిగి అమీన్ సాబ్ నుంచి అతను హైదరాబాద్ రాష్ట్ర కమిషనర్గా హైదరాబాద్కు మొత్తం గిట్టంగా నిజాం కాలంలో 7 మంది నిజాములు పరిపాలించినటువంటి రాజుల కాలంలో దాదాపుగా 14 సంవత్సరాలు అతను కొత్వాల్గా బాధ్యతలు నిర్వహించడం జరిగింది. అతని యొక్క కాలంలో శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా అతని యొక్క బాధ్యత పూర్తిగా సమయస్ఫూర్తితో నెరవేర్చడం జరిగింది. అందుకు గాను నిజాం 6వ రాజు అయినటువంటి నిజాం గారు ఆయనకు ఆయన జన్మదినం సందర్భంగా నిజాం యొక్క జన్మదినం సందర్భంగా రాజా బహదూర్ అనేటువంటి బిరుదును కూడా సమర్పించడం జరిగింది. అయితే నిజాంకు అనుకూలంగా అని కాకుండా అతని యొక్క అండదండలతో అనేక మంచి మంచి కార్యక్రమాలు చేస్తూ అతను ఓన్లీ ఒక రెడ్డి సామాజిక వర్గానికి అని కాకుండా
యావత్తు తెలుగు ప్రజలకు ఎంతో సేవ చేయడం జరిగింది అతను. అయితే దాదాపుగా అతను చేసినటువంటి 14 సంవత్సరాలు కొత్వాల్ ఉన్నటువంటి సమయంలో అనేకమైనటువంటి కార్యక్రమాలు చేయడం జరిగింది. అందులో మొట్టమొదటి తెలుగు భాష అభివృద్ధికి ఆనాడు ఉన్నటువంటి ఉర్దూ భాష మొత్తంగిటంగా నిజాం రాష్ట్రంలో ఉన్నటువంటి ఉర్దూ భాష అధికారిక భాషగా ఉండేది, తెలుగు భాషకి ఎటువంటి ప్రావీణ్యం ఉండేది కాదు. ఆనాడు ఉన్నటువంటి సందర్భంలో తెలుగు భాషకు విపరీతమైనటువంటి కృషి చేయడం జరిగింది. శ్రీకృష్ణ ఆంధ్ర భాష నిలయం కావచ్చు, వేమనాంధ్ర భాష నిలయం కావచ్చు, ఇట్లా అనేకమైనటువంటి ఉద్యమాలు, లైబ్రరీ ఉద్యమాలు తీసుకోవడం జరిగింది. గ్రంథాలయ ఉద్యమంలో చురుకుగా ఉండి తెలుగు భాషకు అనే ఎనలేని కృషి చేయడం జరిగింది, గ్రంథాలయాలు స్థాపించడం జరిగింది హైదరాబాద్లో. అంతేకాకుండా అతని యొక్క ఇతన్ని విద్యాదాతగా పేర్కొనడం జరుగుతుంది. ఎందుకంటే అనేకమైనటువంటి విద్యా సంస్థలు అతను స్థాపించడం జరిగింది. ఇప్పుడు హైదరాబాద్లో హాబిట్స్లో ఉన్నటువంటి 1918లో హాబిట్స్లో రెడ్డి హాస్టల్ అనేది ప్రారంభించడం జరిగింది. అతనే దానికి స్థాపన చేయడం జరిగింది. అయితే ముఖ్యంగా దాని యొక్క స్థాపనకు గద్వాల్ సంస్థానం రాణి నుంచి, అక్కడ ఉన్నటువంటి జడప్రోలు సంస్థానం, గద్వాల సంస్థానం, వనపర్తి సంస్థానం నుంచి, అక్కడ ఉన్నటువంటి రాజుల నుంచి, రాణుల నుంచి చందాలు వసూలు చేసి హైదరాబాద్లో ఆ యొక్క హాస్టల్ కట్టించడం జరిగింది. అంతేకాకుండా నారాయణగూడలో, హైదరాబాద్లో ఉన్నటువంటి నారాయణగూడలో ఆంధ్ర బాలికల పాఠశాల కావచ్చు, ఆంధ్ర బాలికలకు, తెలుగు బాలికలకు అందరికీటంగా ఆంధ్ర బాలికోన్నత పాఠశాల కావచ్చు, అంతేకాకుండా హాస్టల్ బాలికల కూటంగా వసతి గృహాలు కల్పించడం జరిగింది. అంతేకాకుండా అనేకమైనటువంటి విద్యా సంస్థలకు ఆయన చందాలు కావచ్చు, ఆయన విరాళంగా ప్రకటించడం జరిగింది. అందులో ఆయన స్థాపించినటువంటి విద్యా సంస్థలలో ఒక రెడ్డి సామాజిక వర్గానికి కాకుండా ఇతర కులాలను అన్నింటి గిటంగా, వెనుకబడినటువంటి కులాలందరికీటంగా అందులో విద్య నేర్చుకునే విధంగా ఆయన ప్రోత్సహించడం జరిగింది, అందరికీటంగా అవకాశాలు కల్పించడం జరిగింది. అటువంటి మహోన్నత వ్యక్తి మన తెలంగాణలో పుట్టడం, మన రెడ్డి సామాజిక వర్గంలో పుట్టడం గిటంగా మన అదృష్టంగా భావించడం జరుగుతుంది. ఆయన యొక్క జయంతిని కూడా రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇప్పటికీ నిర్వహించడం జరుగుతుంది అధికారికంగా. ఆయన యొక్క కృషికి, తర్వాత ఆయన యొక్క చేసినటువంటి కృషికి మన హైదరాబాద్ ఏదైతే పోలీస్ అకాడమీ ఏదైతే ఉందో దాని గుడ్డంగా ఆయన పేరు గుడ్డంగా పెట్టడం జరిగింది. ఇట్లా అనేక మంచి కార్యక్రమాలు ఆయన చేయడం వల్ల తెలంగాణలో ఒక మంచి పేరు గాంచడం జరిగింది. ఆయన యొక్క సేవలు చిరస్మరణీయం. ఆయన యొక్క సేవలందరినీ మొత్తం గుడ్డంగా మనం ఆయన యొక్క బాటలో నడుచుకుంటూ ఆయన యొక్క సేవలను వినియోగించుకోవాలని ప్రార్థిస్తున్నాను. జై రా. లోపలికి పోయి ప్రార్థన నడుస్తున్నాం. జేమ్స్ సార్ అని ఎవరు మన వాళ్ళు ఎవరు ఎవరు